చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు అని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇప్పుడు దొంగ హామీలు ఇస్తున్నారని విమర్శించారు. పుంగనూరు మండలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2014 ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు హామీలను జనం నమ్మరంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మా కరెస్పాండెంట్ మధు ఫేస్ టు ఫేస్. ప్రతి నెల 1వ తారీఖున అవ్వాతాతలకు పెన్షన్లు అందేవి. అయితే చంద్రబాబు తన మనసుల ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేయించి ఇప్పుడు ఎక్కడ లేని ఇబ్బందులు అవ్వాతాతలకు వచ్చాయి. అయితే ఇప్పుడు తగునదనమ్మా అంటూ మళ్ళా నేను అధికారంలోకి వస్తే 4000 రూపాయల చొప్పున పెన్షన్లు ఇస్తాను, అది కూడా ఏప్రిల్ మే జూన్ మాసాలు కలిపి జూలైలో ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ అంశాల మీద మాట్లాడడానికి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చాడు 2014 ఎన్నికల్లో? ఏదైనా అమలు చేశాడా లేదా అంటే ఏది కూడా చేయలేదు. దాదాపు 600 హామీలు, 100 పేజీల మేనిఫెస్టో, ఏది కూడా చేయలేదు. మరి ఈరోజు కూడా గుంతమ్మ కోరికలన్నీ కూడా చెప్తాడు, అబద్ధాలు చెప్పేదానికి సెన్సార్ లేదు కాబట్టి వాడి ఇష్టం వచ్చినట్లు ఆయన ఎన్ని హామీలైనా ఇస్తాడు. ఇప్పుడే నిన్ను కోటేశ్వరుని చేసేస్తామని కూడా చెప్తాడు, అవన్నీ జరగవు. అతను ఒక అబద్ధాల పుట్ట కుట్రపూరితంగా మోసపూరితంగా అందరినీ మోసం చేసి 2014 అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో అది చేశాడు. 2019 ఎన్నికల ముందు ఎన్ని ఎన్నికల హామీలు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో అన్నీ కూడా అమలు చేశాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, పేదలందరికీ న్యాయం చేశాడు. చంద్రబాబు మాదిరి జన్మభూమి కమిటీలు పెట్టుకొని కొంతమందికే ఆ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కొంతమందికే చేసేది కాకుండా కులము మతము ప్రాంతము చూడకుండా తుదకు నువ్వు తెలుగుదేశానికి ఓటు వేసినా పర్వాలేదు, నీకు అర్హత ఉంటే ఇస్తానని చెప్పి ముందుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేదలందరినీ పేదరికాన్ని ఒక కులబద్దగా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి మేము ఇచ్చే 3000 పెన్షన్లు తప్పనిసరిగా ఇంటికే చేరుస్తా ఉన్నాం వాలంటీర్ల ద్వారా. ఈ వాలంటీర్ వ్యవస్థ మీద కంప్లైంట్ చేసింది చంద్రబాబు నాయుడే, ఆయన కావాల్సిన అనుంగు శిష్యుడే నిమ్మగడ్డ రమేష్. వాళ్ళు కంప్లైంట్ చేసి వాలంటీర్ వ్యవస్థ తీసేసి ఈ 1వ తేదీ నుంచి ఈరోజు మనకు 5 రోజులు 6 రోజులు అవుతుంది. ఈ 6 రోజుల్లోనే నిన్నటి దాకా 33 మంది పెన్షన్దారులు అవ్వాతాతలు చనిపోవడం జరిగింది. కారణం జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు ఉర్దూ చనిపోవడానికి. ఏదైనా చెప్తాడు చంద్రబాబు నాయుడు, వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టండి, ఎన్నికల్లో విధులు నిర్వహించకూడదు, వాళ్ళ పెన్షన్లు ఇవ్వకూడదు, అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఇప్పించాడు కాబట్టి చంద్రబాబు నాయుడే పూర్తి బాధ్యత వహించాలా. ఈ పాపం ఊరికే పోదు చంద్రబాబుకు, తప్పకుండా అవాతాతల గోడు కొడుతుంది. ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లేకపోతే ఇంకా ఏదైనా చెప్పుకున్నా కూడా అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎన్ని హామీలు అబద్ధపు హామీలు ఎన్ని ఇచ్చినా ఉపయోగం ఉండదు అనేసి చెప్తున్నారు.